ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతికా హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసేయండి చికెన్ దమ్కి బిర్యానీ అండి అంటే రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది రెస్టారెంట్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మనము బయట ఎలా తింటాము ఫుడ్ అలాగే టేస్ట్ సే చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఆనియన్స్ ఇవి ఇవి మన పైన గార్నిష్ కోసం అండి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పీసెస్ కడి కడిగి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో షాజీరా చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు మొగ్గ ఇవి కొత్తిమీర పుదీనా అండి పుదీనా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మనం ఎంతైతే తీసుకుంటామో నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంది హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి కారం అండి కారం టూ టేబుల్ స్పూన్స్ ఇవి వచ్చేసి పెరుగు కర్డ్ అంటే దీన్ని మనం మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను చేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టండి మూత పెట్టి ఉంచండి హాఫ్ అన్ అవర్ మూత పెట్టిన తర్వాత ఇది ఎంతసేపు మ్యారినేట్ అయితే కనుక అంత టేస్ట్ బాగా వస్తుందండి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే మినిమం నానబెట్టాలండి ఇది మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ బిర్యానీ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న హాఫ్ ఎన్ అవర్ అయిపోయిన తర్వాత లే మ్యారినేట్ చేసి పెట్టుకునే ముందు ఈ ఆనియన్స్ అనేది మనము ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఇలా టోటల్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇది చాలా సింపుల్గా చేసేచ్చండి ప్రాసెస్ మనం మ్యారినేట్కే టైం పడుతుంది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది మూత పెట్టి ఉంచిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి మనము ఇప్పుడు రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో వేస్తాము రైస్ అంటే వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇందులో మనము బిర్యానీ ఆకు చెక్క ముక్క ఇంకా వచ్చేసి తగినంత సాల్ట్ షాజీరా కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే మనము రైస్ అనేది ఏంటంటే మన ముద్దలా అవ్వకుండా కొంచెం విడివిడిగా పొడి పొడిలాగా రావడానికి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు బాయిల్ అవ్వాలి వాటరు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైసే కాదండి మనం ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏ రైస్తో అయినా బిర్యానీ చేసుకో అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రాసెస్ చేస్తే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు అయిన తర్వాత ఈ రైస్ అయిపోయింది కదా అయి అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చికెన్కి దీనిపైన ఒక లేయర్ రైస్ వేయాలి అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలండి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మనం చికెన్ పైన వేసుకొని దానిపైన కొత్తిమీర వేసుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా అనేది ఇలా యాడ్ చేసుకోవాలి మనం ఎంత రైస్ ఉంటే కనుక అన్ని లేయర్స్ అనేది వేసుకోవచ్చు చూసారు ఇప్పుడు నేను లాస్ట్లో గీ వేస్తున్నానండి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది చాలా టేస్ట్ రావడానికి టేస్ట్ ఎంత కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ పై నుంచి గార్నిష్ చేసుకోవాలి కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలు అనేది పచ్చి పాలు కాదండి మామూలుగా బాయిల్ చేసిన పాలు ఒక హాఫ్ టే త్రీ టేబుల్ స్పూన్స్ ఇందులో పై నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసేయచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము ఏంటంటే టైట్గా టైట్గా టైట్ ఎయిట్ టైట్గా పెట్టాలండి ఇది ఈ రైస్ని ఇది ఏంటంటే ఇలా గట్టిగా మూత పెట్టి అంటే గాలి అనేది పోకుండా ఇలా చేస్తే కనుక చాలా మంచిగా వస్తుంది ఇది నేను వెయిట్ కోసం అనేది ఈ రోలు దంచేకుంటాం కదండి మనము అది పెట్టేశాను చూసారా ఇది ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా వచ్చేస్తుందో ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పెట్టాలండి దమ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూసారా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ వచ్చేసి ఇంకా మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే వాటితోటే ఈ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోవాలండి దమ్ పెట్టుకోవాలి అంటే వెయిట్ పెట్టుకోవాలి దానిపైన కింద మనము దోశ ప్యాన్ అనేది పెట్టాను పైన వెయిట్ పెట్టాను అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్